हाय फ्रेंड्स, वीडियो मनो जगनन्न विद्या कानुकलो भागंगा एपी प्रभुत्व विद्यार्थुलंदरिकी कूडा किट्स अयिते इव्वडं जरुगुतुंदी। ई किट्स लो मनकि बेल्टो, षू, टै, टेक्स्ट बुक्स मरिलक वाटितो मनकि किट्स अयिते मनकि इव्वडं जरुगुतुंदी। ఆ కిట్స్ని మనం ఎంఆర్సీ నుంచి రిసీవ్ చేసుకొని ఆ వివరాలన్నింటినీ కూడా మనం ఆన్లైన్లో ఎంటర్ చేయవలసి ఉంది। ఏ విధంగా ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆ వివరాలను ఏ విధంగా ఆన్లైన్లో ఎంటర్ చేయాలో తెలుసుకుందాం। దానికంటే ముందుగా మీరు ఎంతవరకు ఈ వీడియోని లైక్ చేసినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదే విధంగా మా ఛానల్ని మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నట్లయితే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ పై క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లై చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది। ఫ్రెండ్స్, ఇప్పుడు మనం school.edu.ap.gov.in అనే వెబ్సైట్ లోకి మనం మన బ్రౌజర్ ఓపెన్ చేసి అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి। వెబ్సైట్ లోకి వెళ్ళినప్పుడు మనకి ఈ విధంగా అయితే వెబ్సైట్ మనకు ఓపెన్ అవుతుంది। ఇక్కడ కింద ఉన్న ట్యాబ్ స్కూల్ సర్వీసెస్ గవర్నమెంట్ స్కూల్స్ అనే క్లిక్ హియర్ అనే బటన్ పై ఇక్కడ మనం క్లిక్ చేయాలి। క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది। ఇక్కడ హెచ్ఎం ఎంఏఓ డిఓ లాగిన్ అని ఉంటుంది। ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, యూజర్ నేమ్ దగ్గర మన యొక్క స్కూల్ యొక్క డైస్ కోడ్, పాస్వర్డ్ దగ్గర మనం ఇంతకు ముందు జగనన్న అమ్మఒడికి ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నామో అదే పాస్వర్డ్ మనం ఇక్కడ ఇవ్వచ్చు। యూజర్ నేమ్ దగ్గర మనకి స్కూల్ డైస్ కోడ్ ఎంటర్ చేసి నేను ఇక్కడ డైస్ కోడ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ అయితే ఇస్తున్నాను। ఇచ్చిన తర్వాత లాగిన్ పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది। ఈ విధంగా మనకి మన స్కూల్ డాష్ బోర్డులోకి తీసుకెళ్తుంది। ఇక్కడ యూజర్ సర్వీసెస్ రిపోర్ట్స్ లాగౌట్ సర్వీసెస్ పై క్లిక్ చేసినట్లయితే చివరన ఉన్నటువంటి ఆప్షన్ S1 HM రిసీవ్డ్ స్టాక్ దీనిపై క్లిక్ చేయాలి। క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది। ఇక్కడ బెల్టో, బ్యాగో, యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, షూ ఈ విధంగా ఆప్షన్ వచ్చి గెట్ డీటెయిల్స్ పై ఉంటుంది। ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ బెల్టో, బ్యాగు, యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్ బెల్ట్ని సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయాలి। ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఇక్కడ స్కూల్ రిక్వైర్మెంట్, ఇక్కడ బాయ్స్, గర్ల్స్, బాయ్స్, గర్ల్స్, బాయ్స్, గర్ల్స్ ఇక్కడ మనకి 1 to 5th సెక్షన్ కింద, 6 to 7th అదే యూపీ, 8 to 10th హై స్కూల్ సెక్షన్, ఈ విధంగా మనకి బెల్ట్లో 3 సెక్షన్లు ఇవ్వడం జరిగింది। అంటే ఇక్కడ ఇది ఏ స్కూల్ ఓపెన్ చేస్తే, ప్రైమరీ ఓపెన్ చేసాం కాబట్టి మనకి మన ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి రోల్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది। హై స్కూల్ వారు యూపీ వారు అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది, హై స్కూల్ వారు అయితే హై స్కూల్ సెక్షన్లో ఇక్కడ రోల్ ఆటోమేటిక్గా మన రోల్ డిస్ప్లే అవుతుంది। కింద ఎంఈఓ సెంటర్ స్టాక్, మనం ఎంఈఓ దగ్గర నుంచి స్టాక్ తీసుకొచ్చిన తర్వాత ఎంఈఓ గారు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఎంఈఓ సెంటర్ స్టాక్లో కూడా మనకి ఎన్నైతే మనం స్టాక్ ఇచ్చారో అక్కడ వాళ్ళు అప్డేట్ చేసినట్టే ఇక్కడ కూడా మనకి నెంబర్ వస్తుంది। అంటే ప్రజెంట్ మనం స్టాక్ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ అన్నీ కూడా 0 చూపిస్తూ ఉన్నాయి ఎంఈఓ సెంటర్ స్టాక్లో। దీని కింద మనకి రిసీవ్డ్ బెల్ట్ స్టాక్, ఇక్కడ మనకి రిసీవ్డ్ బెల్ట్ స్టాక్లో మనం ఎంఆర్సీ నుంచి తెచ్చుకున్న తర్వాత మనం ఎంత అయితే రిసీవ్ చేసుకున్నావో ఈ కింద కాలంలో మనం నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంది। ప్రైమరీ వాళ్ళు అయితే ఇక్కడ, యూపీ వాళ్ళు ఇక్కడ, హై స్కూల్ వాళ్ళు క్లాస్ని బట్టి మనం ఎంత తీసుకున్నామో ఎంటర్ చేయవలసి ఉంది బెల్ట్। తర్వాత రెండోది బ్యాగ్, బ్యాగ్ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్, గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరిగింది।
బ్యాగ్స్ అనేది 1 to 3rd క్లాస్కి ఒక సెట్గా, 4 to 6th ఒకటి, 7th to 10th మూడు కేటగిరీలుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బ్యాగ్స్ ఇక్కడ స్కూల్ రిక్వైర్మెంటు బ్యాగ్స్ అంటే 1 to 3rd ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఆల్రెడీ మన రోల్ని బట్టి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత 4th to 6th ఎంత, 7th to 10th ఈ విధంగా మనకి రిక్వైర్మెంట్ అని చూపిస్తూ ఉంది. తర్వాత ఎంయూఎస్ సెంటర్ స్టాక్ ఇక్కడ మనకి వారు ఇచ్చి తీసుకున్న ద్వారా డిస్ప్లే అవుతుంది. ఈ కింద మనం తీసుకున్న స్టాక్ రిసీవ్డ్ బెల్ట్ స్టాక్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మూడవది యూనిఫామ్ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత యూనిఫామ్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరిగింది. యూనిఫామ్ 1 to 2nd ఒక సెట్ ఉంది, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th ఈ విధంగా యూనిఫామ్ సైజులు బట్టి అంటే 1st, 2nd వరకు ఒకే సైజ్ ఉంటుంది, 3rd, 4th వరకు ఒక సైజు, 4th, 5th వరకు ఒక సైజు, 7th వరకు ఒక సైజు, 8th వరకు 9th వరకు విడివిడిగా వారి సైజులు ఇవ్వడం జరిగింది. ఎవరు అంటే మన స్కూల్లో ఉన్న స్టూడెంట్ని బట్టి ఏ క్లాస్ వారు ఎంత ఉన్నవారని పై రోజులు స్కూల్ రిక్వైర్మెంట్లో అక్కడ మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎంఈఓ సెంటర్ స్టాక్లో కూడా మనం అక్కడ నుంచి తీసుకున్న తర్వాత ఈ కాలమ్స్లో కూడా నెంబర్స్ డిస్ప్లే అవడం జరుగుతుంది. ఈ కింద ఉన్నటువంటి క్లిక్స్పై మనం తీసుకొని రిసీవ్ స్టాక్ తీసుకొని మనం సబ్మిట్ డీటెయిల్స్పై క్లిక్ చేస్తూ ఉండాలి. ఇంతకుముందు కూడా ఇవన్నీ కూడా మనం తీసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ డీటెయిల్స్పై క్లిక్ చేసి మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంది మన యొక్క స్టాక్ని. ఇంతకుముందు తీసుకున్నవి కూడా అంటే బెల్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి, బ్యాగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి, తర్వాత యూనిఫామ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ గట్ డీటెయిల్స్పై క్లిక్ చేసి ఈ విధంగా మనకి ఓపెన్ అవడం జరిగింది. ఇక్కడ టెక్స్ట్ బుక్స్ వచ్చేసి ఏ క్లాస్ వైజ్ ఆ క్లాస్ వైజ్ 1 to 10th క్లాస్ మనకి ఇక్కడ రోల్ అయితే డిస్ప్లే అవుతుంది. ఏమయ్యో ఇచ్చిన టెక్స్ట్ బుక్స్ మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తారు. తర్వాత రిసీవ్డ్ స్టాక్లో మనకి ఇక్కడ మనం తీసుకునేసి తర్వాత సబ్మిట్ డీటెయిల్స్పై మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి సబ్మిట్ చేసినట్లయితే మనం తీసుకున్న స్టాక్ అంతా కూడా ఇక్కడ చేయడం, ఇక్కడ సబ్మిట్ డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మనకి ఫైనల్గా మనకి సబ్మిట్ అవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ అగైన్.